నమస్తే, వెల్కమ్ టు VBG న్యూస్. ఈ రోజు ఫిల్మ్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిన్న విడుదలైన అరవింద సమేత వీరరాఘవ టీజర్ రికార్డ్ లైక్స్, వ్యూస్ తో దూసుకుపోతోంది. త్రివిక్రమ్ నుండి ఇటువంటి టీజర్ ఎక్స్పెక్ట్ చేయలేదు తన ఫ్యాన్స్. త్రివిక్రమ్ టేకింగ్ కానీ, NTR చెప్పే స్టైలిష్ డైలాగ్స్ కానీ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక NTR ఒక్కడినే చూపించి తనపైనే జనాల దృష్టి పడేలా చేశాడు త్రివిక్రమ్. కానీ మీరు టీజర్ మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే నటుడు సునీల్ కూడా కనిపిస్తాడు. ఏంటి నమ్మట్లేదా? ఒకసారి టీజర్ చూడండి. టీజర్లో NTR కంటబడ్డావా, కనికరిస్తానేమో, ఎంటబడ్డానా, నరికేస్తా అని NTR డైలాగ్ చెప్పడానికి ముందు కుర్చీ గాల్లోకి లేచిన సమయంలో జాగ్రత్తగా గమనిస్తే సునీల్ కనిపిస్తాడు. కావాలంటే పై ఫోటోను సరిగా చూడండి. ఇంతకాలం దాకా సునీల్ హీరోగా నటించాడు. స్టార్టింగ్లో పర్లేదు అనిపించుకున్నా ఆ తర్వాత అన్ని సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మళ్ళీ తిరిగి కమెడియన్ వేషం వేసుకోవడానికి రెడీ అయ్యాడు. అలా అనుకున్నాడో లేడో తన స్నేహితుడైన త్రివిక్రమ్ తొలి అవకాశం అరవింద సమేత వీరరాఘవలో ఇచ్చాడు. టీజర్ బట్టి చూస్తుంటే సునీల్ ఇందులో NTRకి స్నేహితుడిగా నటించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా టీజర్లో వాళ్ళెవరిని చూపించకుండా NTR ఒక్కడినే చూపించి తనతో పాటు సునీల్ కూడా కనపడేలా చేశాడు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాతో సునీల్ హాస్య నటుడిగా ఈ సినిమా గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చినట్టే. గతంలో వీరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.